अंदर की नमस्कार ना चैनल जयश्री व्लॉग्स की स्वागत तिंटे गारेलु तिनाली विंटे भारत विनाली सामेत विनवरंटू एवरू उंडरु इदि नूटिकी नूर पालु निजं अप्पुडे ज्ञानं तेलिसिन चिन्न पिल्लल नुंडी काटिकी कालु चाचिन मुसलि वारि वरकु महाभारतं विननडानिकी बले आसक्ति चूपेडुतू उंटारु साक्षात्तु विष्णु स्वरूपुडैनटुवंटि श्रीकृष्णुडु पंचपांडवुलु कौरवुलु भीष्मुडु द्रोणाचार्युडु कर्णुडु एकलव्युडु अभिमन्युडु इला ओक्करेमिटि महाभारतं प्रति ओक्क पात्र ओक अद्भुतमनि चेप्पोच्चु अंदुके काबोलु महाभारतं एन्निसार्लु विन्ना विसुगनेदि पुट्टदु मल्ली मल्ली विनालनिपिस्तुंदि त्रेतायुगंलो रामायणं जरिगिंदि अंदुलो श्रीरामुनिकि गुरुवु विश्वामित्रुडने अंदरिकी तेलुसु इक द्वापर युगंलो महाभारतं जरिगिंदि अति भयंकरमैन कुरुक्षेत्र युद्धं मुगिसिन वेंटने कलियुगं प्रारंभमैनदि अयिते इप्पुडु असलु महाभारतं एक्कडि नुंडि मोदलैंदि वारि पूर्वीकुलु एवरो तेलुसुकुंदां ब्रह्म कुमारुडु कुशुडु आयन पुत्रुडु कुश्यनाभुडु कुश्यनाभुडि पुत्रुडु गादि గాది కుమారుడే విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు ఒక రోజు సైన్యంతో వేటకు వెళ్లి అలసిపోయి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో సేద తీరుతాడు వశిష్ఠుడు తన హోమదేనువు కామదేనువు సంతతికి చెందిన సబల అనే ఆవును పిలిచి రాజుగారికి వారి సైన్యానికి సంబంధించిన సేవలను చేసి వారికి కావాల్సిన విందును చేయమంటాడు సబల సృష్టించిన విందుని తిని విశ్వామిత్రుడు అత్యంత సంతృష్టుడవుతాడు వెంటనే ఈ సబలను నాకిచ్చి దానికి బదులుగా లక్ష ఆవులను ఏనుగులను గుర్రాలను కావలసినంత బంగారం వెండి ఇస్తాను అని అంటాడు వీటిని వశిష్ఠుడు నిరాకరించి మౌనం పాటిస్తాడు దాంతో విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుడిపై దాడి చేస్తాడు కానీ వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో విశ్వామిత్రుడి సైన్యాన్ని చెల్లాచెదురు చేసేస్తాడు దాంతో ఎలాగైనా తను కూడా దివ్య శక్తిని సొంతం చేసుకోవాలి బ్రహ్మర్షిగా మారాలి అని అనుకుంటాడు అప్పటికే తపశ్శక్తితో రాజర్షిగా మారిన విశ్వామిత్రుడు కుమారునికి రాజ్యాన్ని అప్పచెప్పి అతి భయంకర తపస్సు చేయటం మొదలు పెడతాడు విశ్వామిత్రుని ఘోర తపస్సుకు ముల్లోకాలు వణికిపోతాయి ఇంద్రుడు బెంబేలెత్తిపోతాడు ఎలాగైనా సరే విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయాలి అని భావించి అప్సరస మేనకకు ఆ బాధ్యత అప్పగిస్తాడు అతిలోక సుందరి అయినటువంటి మేనక మాయలో పడి విశ్వామిత్రుడు రాసక్రీడల్లో మునిగి తేలుతాడు అలా విశ్వామిత్రుడు మేనకల మూలంగా ఓ పండంటి ఆడ శిశువు జన్మిస్తుంది వచ్చిన పని అయిపోయింది కాబట్టి మేనక ఆ బిడ్డని విడిచి వెళ్లిపోతుంది ఇదంతా ఇంద్రుని మాయ అని గ్రహించిన విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాడు దాంతో ఆ పసిబిడ్డ ఏడుస్తూ ఉండిపోతుంది ఆ ఏడుపు విని జాలిపడిన శకుంతలములు అంటే పక్షులు తమ రెక్కలను అడ్డంగా నీడగా పెట్టి ఆ పసిబిడ్డని కాపాడతాయి ఆ మార్గంలో శిష్యులతో వెళుతున్న కన్వ మహర్షి ఆ పాపని చూసి తన ఆశ్రమానికి తీసుకెళ్లి పెంచుతాడు శకుంతలములతో కాపాడబడినది కాబట్టి ఆ బిడ్డకి శకుంతల అని నామకరణం చేస్తాడు యయాతి సంతతికి చెందిన దుష్యంతుడు ఒకరోజు అడవిలో సంచరిస్తూ కన్వాశ్రమానికి వస్తాడు అక్కడ కనిపించిన ముగ్ధ మనోహర సౌందర్యవతి అయినటువంటి శకుంతలను చూసి దుష్యంతుడు ఇష్టపడతాడు ఆమె విశ్వామిత్రుని కూతురు అని తెలుసుకోవడం వల్ల మార్గం సుగమమవుతుంది దుష్యంతుడు శకుంతల ఒకరినొకరు ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకుంటారు తాను రాజ్యానికి తిరిగి వెళ్లి అంగరంగ వైభవంగా నిన్ను ఆహ్వానించడానికి సిబ్బందిని పంపుతాను అని చెప్పి దుష్యంతుడు అక్కడ నుండి వెళ్లిపోతాడు శకుంతల పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డకు భరతుడు అని నామకరణం చేస్తుంది భరతుడు మహాబలవంతుడు అయితే మరుసటి రోజే రాజ్యానికి తీసుకెళ్తా అనిన దుష్యంతుడు ఎంతకీ రాకపోవడంతో శకుంతల స్వయంగా వెళ్లి సభలో మహారాజుని కలుస్తుంది
లోకులకు భయపడి దుష్యంతుడు శకుంతలను చూసి నువ్వెవరో నాకు తెలియదు అని బదిలిస్తాడు. తన పంచ ప్రాణాలు పెట్టుకున్న భర్తనే తనను నిరాకరించడంతో శకుంతల కన్నీరు మున్నీరు అవుతుంది. అది చూసిన ఆకాశవాణి జనులందరి ముందు నిజానిజాలని పలుకుతుంది. అసలు విషయం బయటపడడంతో దుష్యంతుడు శకుంతలను భార్యగా స్వీకరిస్తాడు. కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించిన తరువాత కుమారుడైన భరతునికి రాజ్యాన్ని అప్పగించి భార్యతో పాటు తపోవనానికి వెళుతారు. భరతుడు జనరంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో ఐశ్వర్యంతో వర్ధిల్లారు. అందుకే మన దేశానికి ఈయన పేరు మీదనే భారతదేశం అనే పేరొచ్చింది. ఇప్పటికీ అదే పేరు పిలువబడుతుంది. భరతుడి మనవడు హస్తి, అతని పేరు మీదనే హస్తినాపురం అనే పేరు వచ్చింది. అదే కౌరవుల రాజధాని. నేటికి మన రాజధాని హస్తినాపురమే. ఇప్పుడు దీన్ని మనం ఢిల్లీ అని పిలుస్తున్నాం. హస్తి మునిమనవుడు కురు, అతని పేరు మీదనే కురువంశం మొదలైంది. భారత యుద్ధం జరిగిన ప్రదేశం కూడా అతని పేరు మీదనే కురుక్షేత్రం అని పిలువబడింది. కురుమహారాజు మునిమనవుడికి మునిమనవుడైనటువంటి ప్రతీపుడు ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మనం భీష్ముని జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. పూర్వం ఇష్వాకు వంశానికి చెందిన మహాభీషుడు అనేక యజ్ఞయాగాలను చేసి బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ఒకరోజు బ్రహ్మలోకానికి విచ్చేసిన పవిత్రమైన గంగాదేవిని మహాభీషుడు చెడు దృష్టితో చూస్తాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు నువ్వు భూలోకంలో మానవుడిగా జన్మించమని శపిస్తాడు. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడిన మహాభీషుడు ప్రతీపుడు అనే పుణ్యాత్ముడికి కొడుకుగా జన్మిస్తానని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు అందుకు అంగీకరిస్తాడు. అయితే గంగాదేవి కూడా మహాభీషుడిని ఇష్టపడుతుంది. అతడి గురించే ఆలోచిస్తూ తిరిగి వస్తూ ఉండగా వశిష్ఠ మహామునిచే భూలోకమున పుట్టమని శాపానికి గురైన 8 మంది దేవతా స్వరూపులైన వసులు గంగాదేవిని కలుస్తారు. కలిసి ఈ విధంగా జరిగిందంతా చెప్తారు. ఒకరోజు మేమంతా వశిష్ఠ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించాం. వశిష్ఠ మహాముని దగ్గర ఉన్నటువంటి సబల అనే కామధేనువు సంతతికి చెందిన ఆవును చూసి 8వ వసువు ప్రభాసుడి భార్య ముచ్చటపడింది. ఈ సబలను నందిని అని కూడా పిలుస్తారు. దాంతో ఆ ఆవును ప్రభాసుడు దొంగలించాలి అని అనుకుంటాడు. అందుకు మేమందరం కూడా సహాయం చేశాము. తన దివ్యశక్తితో అసలు విషయం తెలుసుకున్న వశిష్ఠ మహర్షి మా అందరినీ భూలోకమున జన్మించవలసిందిగా శపించాడు. అయితే మా తప్పు తెలుసుకుని మేమందరం పశ్చాత్తాపడగా భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహం ఇచ్చాడు. కాని అసలు తప్పు చేసిన ప్రభాసునికి మాత్రం దీర్ఘాయుష్షును ప్రసాదించాడు. సంతానహీనుడిగా బ్రతకమని శపించారు. అందుకని మేమందరం ఒక పుణ్యవతి గర్భంలో జన్మించాలని కోరుకుంటున్నాము. మీకంటే పుణ్యవతి ఎవరున్నారు తల్లి? నువ్వే ఎలాగైనా మహాభీషుణ్ణి మానవావతారమైనటువంటి శంతనుడిని వివాహమాడి మాకు జన్మనివ్వమని కోరారు. గంగాదేవి కూడా మహాభీషుణ్ణి ఇష్టపడింది కాబట్టి అందుకు ఒప్పుకుంటుంది. అమ్మా, మాది మరొక కోరిక. మేము పుట్టిన వెంటనే గంగలో పడేస్తూ మాకు ఈ భూలోకము నుండి ముక్తిని ప్రసాదించమని ఆ 8 మంది వసులు కోరతారు. అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది. భరతుని సంతతికి చెందిన ప్రతీపునకు అతని భార్య సునందకు మహాభీషుడు శంతనుడు అనే పేరుతో జన్మించారు. రాజ్యభోగాలన్నీ అనుభవించిన ప్రతీపుడు కుమారునికి రాజ్యాన్ని అప్పచెప్పి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు. ఒకరోజు శంతనుడు అడవికి వేటకు వెళ్లగా గంగాదేవిని చూస్తాడు. ఆమె ముగ్ధ మనోహర సౌందర్యాన్ని చూసి వివాహం చేసుకోవాలని భావిస్తారు. అందుకు గంగాదేవి ఒక షరతుని పెడుతుంది. నన్ను వివాహమాడదలిస్తే నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు, ఎందుకు అని ప్రశ్నించకూడదు. అలా అడిగిన మరుక్షణం నిన్ను వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్లిపోతాను అని చెబుతుంది. అందుకు శంతనుడు అంగీకరిస్తాడు. అలా శంతనుడు గంగాదేవి దంపతులకు 7 కుమారులు జన్మించారు. బిడ్డ పుట్టిన వెను వెంటనే
గంగాదేవి ఆ బిడ్డను గంగానదిలో పడవేసేది. అలా తన ఏడుగురు బిడ్డలను కోల్పోయిన శంతనుడు పుత్రశోకంతో దుఃఖ సాగరంలో మునిగిపోతాడు. గంగాదేవి ఎందుకిలా చేస్తుందో తెలియక అడిగితే తననెక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అన్న భయంతో మనసులో మదనపడుతూ కన్నీరు మున్నీరు అవుతూ ఉంటాడు. చివరికి 8వ బిడ్డను కూడా గంగాదేవి నదిలో పడేస్తుండగా శంతనుడు అడ్డుకుంటాడు. ఎందుకిలా నా బిడ్డల్ని చంపుతున్నావు అని ప్రశ్నిస్తారు. శంతనుడు తనకిచ్చిన మాట తప్పడంతో జరిగిందంతా అతనికి చెప్పి 8వ బిడ్డను తన వెంట తీసుకుని శంతనుడిని వదిలిపెట్టి వెళ్లిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఈ బిడ్డ పెద్దవాడైన తరువాత ఈ గంగానది తీరంలోనే మళ్లీ నీ చెంతకు చేరుస్తాను అని మాటిచ్చి వెళ్లిపోతుంది. ఇదంతా విన్న శంతనుడు చేసిన తప్పుకు విలపిస్తూ హస్తినాపురానికి వెనుదిరుగుతాడు. శంతనుడు గంగాదేవిని తలుచుకుంటూ అనుక్షణం బాధపడుతూ ఉంటాడు. అలా కొద్ది కాలం ముగుస్తుంది. ఒకరోజు శంతనుడు గంగానది తీర ప్రాంతంలో వేటకు వెళతాడు. ఆశ్చర్యంగా గంగానది ప్రాంతంలో ఒకచోట గంగానది ప్రవాహం ఆగిపోయింది. అది చూసి శంతనుడు ఆశ్చర్యపోతాడు. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే ఒక బాలుడు గంగానదికి అడ్డంగా తన బాణాలతో అడ్డుకుంటూ ఉంటాడు. ఆనకట్టను కడుతూ ఉంటాడు. అది చూసి శంతనుడు, భలా భలా కుమారా, అద్భుతం! నీవు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ దట్టమైన అడవిలో ఏం చేస్తున్నావు ఒంటరిగా అని ప్రశ్నించాడు. హఠాత్తుగా వెనుక నుండి, ప్రభూ, ఈ బిడ్డ మరెవరో కాదు, మన కుమారుడే అంటూ గంగాదేవి వస్తుంది. ప్రభు, ఈ కుమారుడు వశిష్ఠ మహాముని దగ్గర వేదాలు అభ్యసించారు. శుక్రుడు బృహస్పతుల వద్ద, పరశురాముని వద్ద అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. సకల కళా వల్లభుడైనటువంటి మన బిడ్డను స్వీకరించండి. ఇక నుండి ఈ బిడ్డ బాధ్యత మీదే. మీకిచ్చిన మాట ప్రకారం మీ బిడ్డని తిరిగి ఇవ్వడానికి వచ్చాను, స్వీకరించండి అని చెప్పి గంగాదేవి శాశ్వతంగా వెళ్లిపోతుంది. శంతనుడు గంగాపుత్రుడిని హస్తినాపురం తీసుకెళ్లి యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తాడు. ఒకరోజు శంతనుడు యమునా నది తీరంలో సంచరిస్తుండగా ఒక ముగ్ధ మనోహర సౌందర్యవతి అయినటువంటి కన్య తారసపడుతుంది. శంతనుడు ఆమెను చూసిన మరుక్షణమే సమ్మోహితుడవుతాడు. ఎలాగైనా ఈమెను తన పట్టపురాణిని చేసుకోవాలని ఆశపడతాడు. ఆ కన్య పేరు సత్యవతి, దాస్యరాజు పెంపుడు కూతురు. శంతనుడు దాస్యరాజు వద్దకు వెళ్లి సత్యవతినిచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరుతాడు. కాని అందుకు దాస్యరాజు ఒక షరతు విధిస్తారు. తన కూతురు సంతతికే రాజ్యాన్ని అప్పచెప్పాలని మాటివ్వండి, అప్పుడే తాను ఈ వివాహానికి ఒప్పుకుంటాను అని అంటాడు. తన పుత్రుడికి అప్పటికే యువరాజుగా పట్టాభిషేకం చేసిన శంతనుడు అది విని నిర్ఘాంతపోతాడు. ఓవైపు పుత్రప్రేమ, మరోవైపు మనసు పడిన మగువ. చివరికి శంతనుడు పుత్రుడి వైపే మొగ్గు చూపుతాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాని అనుక్షణం సత్యవతిని తలుచుకుంటూ బాధలో మునిగిపోతాడు. అది గమనించిన గంగాపుత్రుడు తన తండ్రి మనోవేదనకు గల అసలు కారణం తెలుసుకుంటాడు. గంగాపుత్రుడు వెంటనే దాస్యరాజు వద్దకు వచ్చి, మీరు పెట్టిన షరతు నాకు సమ్మతమే, ఇకనైనా సత్యవతిని నా తండ్రికిచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతున్నాను అని విన్నవిచ్చుకుంటాడు. అది విన్న దాస్యరాజు, కుమారా, నీ త్యాగ హృదయానికి జోహార్లు. నీలాంటి పుత్రునికి జన్మనిచ్చిన శంతనుడు ధన్యుడు. కాని నీకు పుట్టబోయే బిడ్డలు నీలాగే సజ్జనులుగా ఉంటారని ఏంటి నమ్మకం? రేపొద్దున రాజ్యంపై మమకారం పుట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వారు చూస్తే ఏంటి నా బిడ్డ పరిస్థితి అని ప్రశ్నించాడు. అప్పుడు గంగాపుత్రుడు, మీ సంశయం నాకు అర్థమైంది. అసలు నేను వివాహం ఆడితేనే కదా ఆ సమస్య వచ్చేది. ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగా ఉంటాను. మీరు నిశ్చింతగా మీ కూతురి వివాహం మా తండ్రి గారితో చేయవలను అని అభయమిచ్చాడు. గాంధేయుడు ఈ భీషణమైన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా చరిత్రలో చిరకాలం నిలిచిపోయింది. ఆ రోజు నుండి దేవవ్రతగా పేరున్న గంగాపుత్రుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. తండ్రి సంతోషం కోసం ప్రపంచంలో ఏ కుమారుడు చేయనటువంటి త్యాగాన్ని చేశాడని తెలుసుకున్న శంతనుడు భీష్ముని రెండు చేతులతో దగ్గరికి తీసుకుని తన హృదయానికి హత్తుకుంటాడు. కుమారా,
ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను నీలాంటి ఉత్తమునికి తండ్రినయ్యే మహా భాగ్యం కలిగింది నీకు దీని బదులుగా ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి చిన్న వయసులోనే వీరత్వము ధీరత్వము సకల విద్యలు సొంతం చేసుకున్నావు ఇప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేసి కీర్తి ప్రతిష్టలను మూటగట్టుకున్నావు నీ దగ్గర లేనిదంటూ ఏమీ లేదు నీకు నేను ఏమి ఇవ్వగలను నీకు నేను ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను ఇచ్ఛా మృత్యువు అనగా స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదిస్తున్నాను నీ అనుమతి లేకుండా ఆ మృత్యువు సైతం నిన్ను ఏమీ చేయలేదు నీకిష్టం వచ్చినప్పుడు మాత్రమే నీవు మరణాన్ని పొందగలవు అని వరాన్ని ప్రసాదిస్తాడు శంతనుడు ఆ విధంగా శంతనుడు సత్యవతిని వివాహం చేసుకుంటాడు ఇంతకు ముందు సత్యవతి దాస్యరాజు పెంపుడు కుమార్తె అని చెప్పాను అయితే అలాంటప్పుడు సత్యవతి అసలు తల్లిదండ్రులు ఎవరు అనే సందేహం వచ్చే ఉండొచ్చు ఇప్పుడు చెప్పబోయే కథ మహాభారతానికి మూలాధారం ఆ కథే గనక జరిగిండకపోయినట్లయితే అసలు మహాభారతం జరిగి ఉండేదే కాదు ఒకవేళ జరిగినా మనకు తెలిసి ఉండేదే కాదు ఎందుకంటే సత్యవతి కథ వ్యాస మహర్షి జననంతో ముడిపడి ఉన్నది వ్యాస మహర్షి ఎవరు అని అడిగారు వినాయకుని కృపతో మహాభారతాన్ని సంస్కృతంలో రచించినది వ్యాస మహర్షి ఈ విషయం మనందరికీ తెలుసు పూర్వం చేదీయ రాజ్యాన్ని వసువు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు చేదీయ రాజు అడవికి వేట కోసం వెళ్తాడు వేటాడి అలసిపోయి వసరాజు ఒక ఆశ్రమానికి చేరుతాడు వసరాజుకు అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మహామునులు కనిపిస్తారు అది చూసి మహారాజ రాజ్యభోగంతో గందరగోళంగా ఉన్న తన మనస్సుని స్థిరపరచుకోవాలని భావించి తపస్సు చేయాలని భావిస్తారు ఇక తపస్సు చేయటం మొదలు పెడతారు ఏ కోరిక లేకుండా సహృదయంతో తపస్సు తలపెడుతున్నాడు వసరాజు ఆ తపస్ఫలం ఎంత గొప్పగా ఉంటుందో మీరే ఊహించండి ఇంద్రునికి కూడా ఇదే సందేహం కలిగింది కాబోలు ఇంద్రుడు వసరాజు దగ్గరికి వచ్చి వసరాజా రాజ్యాన్ని వదిలి మీరు ఇలా తపస్సులో కూర్చుండిపోతే ప్రజలేమైపోవాలి వారి కష్టసుఖాలు ఎవరికి చెప్పుకోవాలి నా స్నేహం చేయండి మీకు దైవత్వాన్ని ప్రసాదిస్తాను అని వరమిస్తాడు అలాగే ఏ ఆయుధమునకు లొంగనిపో వాడని పుష్పములు గల ఓ ఇంద్రమాలను దివ్యాస్త్రములను ఓ గరుడ వాహనాన్ని ప్రసాదిస్తాను అని అన్నాడు వసరాజు ఆ విమానాన్ని ఎక్కి తరచూ ఇంద్రలోకానికి వచ్చి వెళ్తూ ఉండేవాడు అయితే చేదీయ రాజ్యం నుండి శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది పక్కనే కోలాహలం అనే పర్వతం ఉంటుంది కోలాహలుడు ప్రతిరోజు వంపు సొంపులతో వయ్యారాలతో మెలికలు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆ నదిని చూసి మోజుపడతాడు నదికి పర్వతానికి మధ్య లవ్ స్టోరీ వావ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా నదిని చూసి పడిపోయిన కోలాహలుడు ఆ నదికి అడ్డంగా పడిపోతాడు ఒకరోజు అటుగా వేటకు వచ్చిన వసరాజు ఇది చూసి ఆశ్చర్యపోతాడు వెంటనే తన దివ్యశక్తులతో ఆ పర్వతాన్ని పైకి లేపుతాడు కాని ఈలోపలే జరగాల్సింది జరిగిపోయింటుంది గిరిక అను కుమార్తె వసుపతుడు అను కుమారుడు జన్మించడం జరిగిపోతుంది శుక్తిమతి నది తనను కాపాడిన వసరాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ వసరాజా దయచేసి నా కూతురు కుమారుల బాధ్యతను స్వీకరించండి అని ప్రార్థిస్తుంది అందుకు వసరాజు సంతోషంగా ఒప్పుకుంటాడు కాలగమనంలో వసరాజు గిరికను వివాహమాడతాడు వసుపతుడిని తన రాజ్యానికి సేనాపతిని చేస్తాడు ఒకరోజు వసరాజు వేటకు వెళతాడు సుదూర ప్రాంతాలకు వెళ్లిన వసరాజుకి అక్కడ వన్యప్రాణుల మధ్య జరుగుతున్న శృంగార సన్నివేశాలను చూసి తన భార్య గిరిక గుర్తుకొస్తుంది తన భార్యను తలుచుకుంటూ ఉండగా వచ్చిన ఒక జలాన్ని డొప్పలోకి స్వీకరించి ఒక డేగకు కట్టి తన భార్య గిరికకు ఇవ్వమంటూ ఆజ్ఞాపిస్తాడు దాంతో వసరాజు ఆజ్ఞను స్వీకరించి ఆ డేగ గిరిక ఉన్నటువంటి ప్రదేశానికి వెళుతూ ఉంటుంది అయితే మార్గం మధ్యలో ఈ డేగను మరో డేగ చూస్తుంది ఓహో ఈ డేగకు ఏదో తినుబండారం దొరికినట్లుంది అందుకే ఎవరూ చూడకుండా గుట్టు చప్పుడుగా ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్తుంది అనుకుంటూ ఆ తినుబండారం ఎలా ఉంటుందో నేను కూడా రుచి చూడవలెను అనుకుంటూ ఆ డేగను వెంటపడుతూ గొడవ పడడం మొదలుపెట్టింది
అలా ఆ రెండు డేగల మధ్య భీకరమైన పోరు జరిగి దొప్పలో ఉన్నటువంటి జలం కింద యమునా నదిలో ఈత కొడుతున్న అద్రిక అనే చేపనోట్లో పడుతుంది. ఈ అద్రిక నిజానికి ఓ అప్సరస, బ్రహ్మదేవుని శాపానికి గురై చేపగా మారి భూలోకానికి చేరింటుంది. అద్రిక నోట్లో ఈ జలం పడడంతో గర్భం దాల్చుతుంది. ఒకరోజు జాలర్లు చేపలు పడుతుండగా అద్రిక వారి వలకు చిక్కుకుంటుంది. జాలర్లు అద్రికను కోయగా ఆశ్చర్యకరంగా కడుపులో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డను గమనిస్తారు. అది చూసి జాలర్లు ఆశ్చర్యపోయారు. చేప కడుపులో మానవ బిడ్డలా, ఇదంతా ఒక మాయలా ఉందే అని భావించి జాలర్లు తమ రాజైనటువంటి దాస్యరాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు. దాస్యరాజు ఆ బిడ్డలను స్వీకరించి అల్లారు ముద్దుగా పెంచుతాడు. కాలగమనంలో మగబిడ్డ మచ్చదేశానికి రాజయ్యాడు. ఆడబిడ్డ మచ్చగ్రంథి అనే పేరుతో దాస్యరాజు ఇంట్లో పెరుగుతుంటుంది. తండ్రి లేని సమయంలో నదిలో పడవ నడుపుతూ ఉండేది. ఈ మచ్చగంధి ఎవరో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ మచ్చగ్రంథి మరెవరో కాదండి, శంతనుడి వివాహమాడిన సత్యవతి. సత్యవతి చేప కడుపులో నుండి పుట్టడం వలన ఆమె ఒళ్ళంతా చేపల కంపు వచ్చేది. అందుకే ఆమెకు మచ్చగ్రంథి అని పేరు పెట్టారు. ఒకరోజు వశిష్ట మహాముని మనవడైనటువంటి పరాశర మహాముని యమునా నది దాటుటకు అటువైపు వచ్చాడు. ఆ రోజు దాస్యరాజు వేరే పని మీద బయటకు వెళ్లడంతో సత్యవతి పడవ నడపటానికి వచ్చింది. పడవలో వెళుతూ ఉండగా పరాశరుడు చూసి వ్యామోహపడతాడు. తానొక మహాముని అనే విషయం మర్చిపోయి సత్యవతిని అడగరానిది అడుగుతాడు. మనకెవరైనా మహాముని కనిపిస్తే ఏం చేస్తాం? పాదాలపై పడి ఆశీర్వదించమని వేడుకుంటాం. కాని అలాంటి మహామునే కోరరానిది కోరినప్పుడు పాపం ఆ సత్యవతి మాత్రం ఏం చేస్తుంది? ఒక పక్క పరాశరుడి భయంకర రూపం చూసి వణుకు, మరోపక్క తనడిగిన దానికి ఒప్పుకోకపోతే ఏ కుక్కలాగానో నక్కలాగానో మారిపోమని శపిస్తాడేమో అని భయం. పాపం సత్యవతి. అప్పుడు సత్యవతి తెలివిగా ఇలా పలుకుతుంది, అయ్యా, నేను తగ్గు కులానికి చెందిన జాలర్ల పుత్రికను, మీరేమో మహా తపస్సంపన్నులు, అందులోనూ నేను మీరడిగినది చేసినచో నా కన్యత్వం పోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా తండ్రి నన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తాడు, గ్రామస్తులు గ్రామం నుండి వెలివేస్తారు. అదీ కాకుండా నా ఒళ్ళంతా చేపల కంపు వస్తుంది. మీరు ఈ కంపు భరించలేరు, కాబట్టి దయచేసి నన్ను వదిలేయండి అని దీనంగా వేడుకుంటుంది. అప్పుడు పరాశరుడు, బాలా, నువ్వు జాలరు కూతురువి కాదు, వసరాజు కూతురువి. ఇక రెండవది నీ కన్యత్వం. నీ కన్యత్వం చెక్కు చెదరకుండా నీతోనే సంగమించుతుంది. మూడవది, నీ ఒంటి నుండి వస్తున్న చేపల కంపు రాకుండా నీకు వరమును ప్రసాదించదను. నువ్వు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలో యోజన దూరంలో సుగంధ వాసనలు వెదజల్లుతాయి. నిన్ను మచ్చగంధి అని పిలిచిన వారే పిమ్మట యోజన గ్రంథిగా పిలుస్తారు అని అంటాడు. అప్పుడు సత్యవతి, అయ్యా, ఇది పట్టవగలు, మనం పడవలో ఉన్నాం, అందరూ చూస్తారు అని అంటుంది. అప్పుడు పరాశర మహాముని పంచభూతాలు సైతం చూడకుండా చీకటిగా చేసేస్తాడు. తప్పించుకోవడానికి అన్ని మార్గాలు మూసుకుపోవడంతో ఎక్కడ కాదంటే శాపానికి గురవుతానన్న భయంతో సత్యవతి చివరికి అందుకొప్పుకుంటుంది. దాని ఫలితంగా ఒక పండంటి మగబిడ్డ పుడతాడు. పుట్టిన మరుక్షణమే వ్యాసుడు పెద్దవాడవుతాడు. వ్యాసుడు సత్యవతికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతున్నాను, నీకు ఎప్పుడు అవసరమొచ్చినా నన్ను తలుచుకో, నేను నీ వద్దకు వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. దయచేసి ఇక్కడ 9 నెలల్లో పుట్టాల్సిన బాబు ఒక క్షణంలో ఎలా పుడతాడు, ఎలా పెద్దవుతాడు అని ప్రశ్నలు అడగద్దు. ఇదంతా పరాశర మహాముని యొక్క లీలలు. ఇది సత్యవతి యొక్క జన్మరహస్యం. అలాగే వ్యాసుడి యొక్క జననం. దీని తర్వాత ఏమవుతుందో అనేది నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.